నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఛానల్లో ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక ఉచిత కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. రెండు క్లాసులు కూడా చెప్పాము. ఒకవేళ మీరు చూడకపోతే కనుక ఆ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాము, చూడండి. ఇక ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, సాధారణంగా మన జీవితంలో మన ఇంగ్లీష్ సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ చదువుతాము, లేకపోతే కొన్ని లీగల్గా ఏమన్నా డాక్యుమెంట్స్ అనేవి మనకి ఎవరో ఒకరు పంపిస్తారు, లేదంటే మన టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. సో ఇటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ, మనకి తెలియని ఇంగ్లీష్ పదాలు కానీ, తెలియని ఇంగ్లీష్ డాక్యుమెంట్స్ కానీ మనకు అర్థం కాదనమాట. మరి అటువంటిది కష్టమైన ఇంగ్లీష్ సెంటెన్స్ని సులభంగా ఎలా అర్థం చేసుకోవచ్చు? దీనికి ఒక వెబ్సైట్ అనేది ఉందన్నమాట. అసలు ఏంటి ఆ వెబ్సైట్? ఆ వెబ్సైట్ మనకి ఇంగ్లీష్ని సింప్లిఫై చేసి ఎలా చూపిస్తుంది అనే విషయాన్ని ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. కాంప్లెక్స్ ఇంగ్లీష్ పారాగ్రాఫ్ కానీ, స్టోరీస్ కానీ, లేదంటే ఏమైనా లీగల్ డాక్యుమెంట్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, దాన్ని సింప్లిఫైడ్ చేసుకోవడానికి మీకు వెబ్సైట్ పేరు ఏంటంటే legalsdecoder.com అనమాట. దీన్ని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ట్రై ఫ్రీ అని దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ట్రాన్స్లేటర్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ లీగల్ డాక్యుమెంట్ ఇస్తే మీకు అది సింప్లిఫై చేసి చూపిస్తుంది అనమాట. ఉదాహరణకి నేను ఇక్కడ ఒక లీగల్ డాక్యుమెంట్ చూపిస్తున్నాను. ఇక్కడ ఇంత పెద్ద పారాగ్రాఫ్ ఉంది కదా, మనకి ఇదంతా చదివి చాలా కష్టంగా అనిపించవచ్చు. సో మనం సింపుల్గా కొంతవరకు కాపీ చేద్దాము. దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇప్పుడు మొత్తం 3, 4, 5, 6, 7 లైన్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు దీన్ని ట్రాన్స్లేట్ చేద్దాం. సింప్లిఫై చేసి మీకు ఇక్కడ కింద చూపిస్తున్నాం. వి మేక్ వేరే సర్వీస్ అవైలబుల్ ఇన్ ద సైట్ ఇంక్లూడింగ్ అన్నదాన్ని. వి ఆఫర్ డిఫరెంట్ సర్వీసెస్ ఆఫ్ ది వెబ్సైట్ లైక్ ఇంటర్నెట్ బేస్డ్ సేఫ్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. సో అంటే ఇక్కడ క్లిష్టంగా కనిపించే ఏదైనా ఒక డాక్యుమెంట్ని, లీగల్ డాక్యుమెంట్ని ఇది సింప్లిఫై చేయడమే ఈ లీగలైజ్ డీకోడర్ చేస్తుంది అనమాట. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతోనే పనిచేస్తుంది. ట్రాన్స్లేటర్ NLP అనమాట, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. దీని ద్వారానే ఇది పనిచేస్తుంది, టెక్స్ట్ ట్రాన్స్లేటర్. మీకు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో చేసాము, అది కూడా మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో కేవలం లీగల్ డాక్యుమెంట్ అనే కాదు, మన టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చూడొచ్చు. ఉదాహరణకి ఇది ChatGPT వెబ్సైట్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇప్పుడు ఇది కొత్త కొత్త ఇన్ఫ్రింజెస్, మిస్ అప్రోప్రియేట్స్, వైలేట్స్, కొన్ని కొన్ని పదాలు మనకు అర్థం కావు. అందుకని మనం ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఒకసారి కాపీ చేద్దాం. దీన్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం, మళ్ళీ ట్రాన్స్లేట్ నొక్కుదాం. చూసారు కదా, ఇక్కడ మనకు 3, 7 లైన్స్ ఉన్నదాన్ని ఇది జస్ట్ 4 లైన్స్లో చెప్పేసింది. యు ఆర్ అలౌడ్ టు సీ ద సర్వీస్ ఇన్ ఏ వే దట్ హట్ సమ్వన్ సెల్స్ రైట్స్ ఆర్ టు ఫిగర్ అవుట్ హౌ ద మోడల్స్. ఇలాగ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ, లీగల్ డాక్యుమెంట్స్ వంటివి కానీ సింప్లిఫైగా మనకు అర్థం కావడానికి ఈ వెబ్సైట్ అనేది ఉపయోగపడుతుంది. అలానే మీకు ఇంకొకటి, ఇప్పుడు ఒక స్టోరీ ఉందనుకోండి, ఇది కొంచెం అడ్వాన్స్డ్ ఇంగ్లీష్తో రాసిన స్టోరీ. దీన్ని సింప్లిఫైడ్గా మనం అర్థం చేసుకోవాలంటే కూడా దీన్ని యూస్ చేయొచ్చు. వాళ్ళు యాక్చువల్గా లీగల్ పరంగా అన్నారు కానీ మనం ఎన్ని విధాలుగానే యూస్ చేసుకోవచ్చు ఇది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ సెంటెన్స్ మనకు అర్థం కాలేదు ఈ స్టోరీలో, అందుకు నేను దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. షాఫీ ఐడ్ ద వెహికల్ లాంగింగ్లీ, ఇట్ వాజ్ బ్రైట్ రెడ్ అండ్ జస్ట్ ఓడ్ ఏ ఇయర్ ఓల్డ్. సో ఇది చాలా కొంచెం కాంప్లెక్స్ ఇంగ్లీష్ యూస్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఇందులో చూడండి, షాఫీ లుక్డ్ ఎట్ ద కార్ విత్ లాంగింగ్, ఇట్ వాజ్ ఎ బ్రైట్ రెడ్ కలర్ అండ్ ఓన్లీ ఎ ఇయర్ ఓల్డ్. సో ఇంత సింప్లిఫికేషన్లో ఉండడం వల్ల క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇది ఏమి లీగల్ అడ్వైస్ కింద కాదు, జస్ట్ మనం అర్థం చేసుకోవడానికి, ఇంకొకళ్ళ సహాయం లేకుండా మనకు మనంగా అది ఆ అందులో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఫ్రీ వెబ్సైట్లో ఉన్న ఒక లిమిటేషన్ ఏంటంటే, మనం ఎక్కువ వర్డ్స్ని ఇందులో చూడలేము. ఉదాహరణకి నేను ఈ పారాగ్రాఫ్ అంతా కాపీ చేశాను, ఉదాహరణకి ఇంతవరకు కాపీ చేశాను అనమాట. ఇప్పుడు దీన్ని అంతా కూడా ఇక్కడ పేస్ట్ చేశాను, మీకు ఇంత వచ్చింది కదా. బట్ ఇది ఎంతవరకు తీసుకుందో చూడండి, కేవలం ఒక 2-3 పారాగ్రాఫ్ల వరకు తీసుకుంటుంది. సో ఈ మనం కనుక ఒక పెద్ద మొత్తం ఓవరాల్గా స్టోరీనే కాపీ చేసి పేస్ట్ చేయాలంటే వీళ్ళు ఇక్కడ ప్రో ప్యాక్ అనేది ఇన్స్టాల్ చేసుకోమని చెప్తున్నారు, ఈ లేదంటే సబ్స్క్రైబ్ అని చెప్పి చెప్తున్నారు. ఈ కాకపోతే ఇక్కడ రేట్లు అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట, $49.95. ఎంత మనం ఎక్కడ కట్టగలుగుతాం? సో నిజంగా మీకు అంత సపోర్ట్ కావాలనుకుంటే నా అడ్వైజ్ సింపుల్గా ఒక్కొక్క పారాగ్రాఫ్ని ట్రాన్స్లేట్ చేసుకుంటే సరిపోదు కదా. దానికోసమని ప్రూఫ్ ట్రాక్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే చిన్న చిన్నగా పారాగ్రాఫ్లు కాపీ చేసి ఇందులో ట్రాన్స్లేట్ నొక్కండి, అలా మీకు ఉపయోగపడుతుంది. ఇది పూర్తిగా లీగలీజ్ డీకోడర్ వెబ్సైట్ సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏఐ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం MVS Facts తెలుగు ఛానల్ను, బయోగ్రఫీ వీడియోల కోసం MVS Facts తెలుగు 2.0 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.